సంతోషం ఏమంటే దండి వెంకట నేను కలిసి అక్కడ ఒక మదగజం ఉన్నది నిజామాబాద్, దానికి ఆలు పెట్టి బంధించి మత పోయినట్టు ఏకాల గణేష్ అని కంచేరే ఉన్న రాస్త ఆయన గురించి రాదు. అమ్మ ఇక్కడ ఉన్నది సావిత్రిబాయి గారి గురించి ఆమె రాసిన పుస్తకం చదివి ఒక పెద్ద దళిత కవి చాలా పెద్ద చదివి ముగిసిన వెంటనే నేను పోయి ముగుస్తున్నాను. మహాత్మా పూలే విగ్రహం పెడితే మన వెంకట వాళ్ళందరూ ఆ ఎమ్మెల్యే ఆ విగ్రహం తీయించి కనబొమ్మ పెట్టుకుంది కన ప్రత్యక్ష పెట్టి ఈకాల గణేష్ తా ప్రతి ఒక్కడు ఒక నయం. ఆ నయం నేను ఎప్పుడు కథం చేస్తారో తెలియదు, ఏళ్ళు చెప్పాల్సిన పని లేదు. అందరు వాళ్ళు అంటే 542 మంది ఎంపీలు అడ్మెంట్లో 294 తెలంగాణ ఆంధ్ర ఆ ఎంపీ కాదు సార్ అంటుంది. సియాసత్ మానే క్యావతమ్యా, సియాసత్ మానే చోర్ బద్మాషోకి భారత్, దొంగల లపంగల ఊరేగిపోయి రాజకీయం వాళ్ళే ఉండరు. కానీ ఆడ అక్కడ ఉండే పరితకి ఎంత సపోర్ట్ వాళ్ళకి. ఈగాల గణేష్ గుప్తం మేము చాలా చిన్నోళ్ళం, నేను కానీ వెంకట కానీ వాడు ఏరుగు మేము తొండలం. ఏరిని చెవులు తొండ దొరికేమై గిలగిలగిల కొట్టుకున్నాడు కుంభస్థలం తీసుకుని ఏ కొండ కొట్టుకోవాలని అర్థం కాలేదు. ఇప్పుడు వారి పొగరు అడిగింది అందుకనే నేను పోయే వేరే పచ్చప్పుడు కూడా వచ్చినాయి ఇక్కడికి వెంకట అంటే రావాలి. ఒక్క ఊళ్ళో ఇక్కడ ఒక్క వెంకట ఉంటే చాలు అందరి పీచం అనంది. పేరు అందుకనే దండి దండికి పెట్టి ఈ ఇది రాయాలని నాకు చక్కగా చెప్పింది. ఒక చిన్న విషయం చెప్పి నేను వేరే వెళ్ళిపోతాను. మేము రాస్తే కారు పూతలు అంట నిజమే కారు పూతలు, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి మన భాషను మార్చి భాష ఎవరు కనిపెట్టినారు. ఈరోజు తెలుగు మాసాలు జరుగుతున్నాయి, దాంట్లో గద్దరి పేరు వినిపిస్తలేదు, వినిపించకపోతే వినిపించలేదు. ఈ తెలుగు భాష కనిపెట్టిన సృష్టించిన గోండులు కుప్పంలో యూనివర్సిటీలో ద్రావిడ యూనివర్సిటీలో నాకు చెప్పింది కూడా అమ్మ ఉన్నది. నేను చెప్పాల్సి గోండి భాష నుంచి తెలుగు భాష సంస్కృత భాష కాదు, గోండి భాష ద్రావిడ భాష దక్షిణ గోండి మధ్య గోండి కుప్పం యూనివర్సిటీలో చాలా పుస్తకాలు వచ్చినాయి. ఆరుద్ర కూడా అదే రాసినట్టుగా మధ్య గోండి నుంచి పుట్టింది తెలుగు భాష. గోండుల ప్రస్తావన ఎక్కడ లేదు, ఏం పుట్టించింది మేము ఎట్లా చెప్తే బ్రాహ్మణ అట్లా మాట్లాడతారు. ప్రాతానాల్లా ప్రాతానాలను మేము సృష్టించి మేం చెప్తాం ప్రాతానాల్లో ప్రాతానం నువ్వు వ్రాత అంటే నీకు బాధ పెడతావు. ఎవడైనా కోస్తాలో కానీ తెలంగాణలో కానీ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఎవడైనా నా తల వ్రాత అన్నదా అనగా విన్నా మామయ్య నా తల రాతనే నువ్వెవరి రాదని తల ప్రాతం మార్చలేదు. మేము కదా పుట్టించిన నేను తల వ్రాత అంటే కారు పూతలు అంటావా, నువ్వు వ్రాత రాస్తే నువ్వు దాని భాష అంటావా. ధైర్యంగా చెప్పాలి వృద్ధులు ఎక్కడిది పొద్దున్నే తెలుగులో ఉండేది దుఃఖమే అంతే కదమ్మా, దుఃఖమే ఉండదు ఈ అక్షరానికి కాకపోతే బ్లెండెడ్ కాన్సనెంట్ ఏ కాన్సనెంట్ విల్ బ్లెండ్ విత్ సేమ్ కాన్సనెంట్ ఇట్ కెనాట్ బ్లెండ్ విత్ అదర్ కాన్సనెంట్ అంటే అమ్మ బాబు బావద్దు అయ్య అవ్వ అన్న తమ్ముడు చెల్లెలు ఏ అక్షరానికి కాక్షరం అవుతుంది ఏ పొల్లు కాపోతే వస్తుంది ఇంకో పొల్లు ఇంకో వస్తువు రాదు వస్తే తెలుగు కాదు సంయుక్త అక్షరం వస్తే ఉర్దూ అరబీయో ఫార్సీయో ఇంగ్లీషో అర్చన సంస్కృతం పుష్పం సంస్కృతం తెలుగు కాదు. నువ్వు ప్రొద్దున గ్రద్ద కొంత ఎక్కడ ఎవరు నేర్పినా ఆ భాషలు రాయాలి నా భాషలు నేను రాస్తాను పట్టం కడతాం దానికి అట్లా తెలుగును చెడగొట్టుకుని పాత్ర పెడతాం. ఇప్పటికే చెప్తున్నా ఫ్యాషన్ వాయిస్ లేదు తెలుగులో, హిందీలో లేదు, ఉర్దూలో లేదు, ఎవడన్నా లేదు ఎవడ అన్నాడా అన్నము నా చే తినబడిందని ఎవడన్నా అంటాడా ఇల్లు మా తాత ముత్తాతల చే కట్టం పడినది ఎవడంటాడు. ఉర్దూలో కూడా అన్నాడు ఈ ఘర మారేది అదే పరదాది బనాయి అంతేగాని ఏ ఘర మారా దాదు పరదాదు ద్వారా బనాయా గయ ఇంకా రొగదుడు ఎవడు చెప్పాడు ఫ్యాషన్ వాయిస్ అన్ ఇండియా పడు రాస్తే పడు తయారు చెప్పాలి ఎవడరా పడు రాస్తున్నావు మన భాష చక్కగా మన భాషను రాసుకుందాం. వెంకట చదువుతుంటే ఈ వెంకట రాస్తే నాకు అనిపించింది నేనే రాసుకుంటానేమనిపించింది అంత బాగా రాసు. జనం భాష మన భాష దళితులు పుట్టించిన భాష గోండులు పుట్టించిన భాష
ఆదివాసులు పుట్టించిన భాష, శ్రమజీవులు శ్రమజీవులు పుట్టించిన భాష. ఆ భాషలో చక్కటి కవిత్వ భావం కూడా మనకే ఉంటుంది, వారికే తెలుస్తుంది. కుక్క పిల్లలకు మేక పిల్లలకు తేడా తెలియనోడు ఏం కవిత్వం. ఆవు పాలెట్లోకి వచ్చినట్టే వాడు ఆవు చూడదు పాయి. కంప్యూటర్లు ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చినాక ఐన్స్టీన్ చెప్పినాడు 1948లో చెప్పినాడు, దాన్ని ఆల్ ఓవర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సర్పాస్ హ్యూమన్ ఇంటరాక్షన్. మనుషుల మధ్య సంబంధాలని సాంకేతిక పరిజ్ఞానం ఎదిగినప్పుడు ఏమైంది అని చెప్పింది, ఐఎమ్ అఫ్రైడ్ యు విల్ హ్యావ్ ఎ జనరేషన్ ఆఫ్ ఇడియట్స్. మూర్ఖుల తర పుట్టుకొస్తారు, ఆ తర పుట్టుకొచ్చి మన శ్రమజీవులు ఎవరికి కంప్యూటర్ లేదు, సెల్ఫోన్లు లేదు, ఇంగ్లీష్ లేదు, ఇంటర్నెట్ లేదు. రేపు మంచి కవిత్వం వస్తే వాళ్ళని చూస్తారు. ఈ అంతరిక్షానికి అంకితమైన వాళ్ళు, అమెరికాకి అంకితమైన వాళ్ళు, నాన్ రిలయబుల్ ఇండియన్స్. ఇప్పుడంతా ఆ మాసంలో కూర్చున్నంత ఎన్ఆర్ఐస్ నాన్ రిలయబుల్ ఇండియన్స్. అమ్మనాయన చచ్చిపోతే కూడా రాకూడదు, వాటికే భావం వానికి బాగుతుంది. వాడు రాసి ఆ సభలకు కట్టినట్టు ఇక్కడ జరుగుతున్నది భావోద్వేగాలు ఆకలి తెలిసిన వాళ్ళకి ఇక్కడ నుంచి కవిత్వం గొప్పది వస్తుంది. ధైర్యంగా ఈ పుస్తకాలు ఇద్దాం. లాల్ నీరు ఇది ఒకటే పరిష్కార మార్గం, దేశానికి విముక్తిగా అది ఒకటే పరిష్కార మార్గం. దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసిన ఎర్రజెండా పోరాటాలు వాళ్ళ ఆలోచనలు విఫలమైన ఎందుకు విఫలమైన తిరిగి చూసుకోవాలి, ఆత్మవర్శ చేసుకోవాలి.